స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేచిన టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు, ధర్మవరం గణేష్ 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు. నెల్లూరు నగరంలోని వేణుగోపాల స్వామి కళాశాల ప్రాంగణంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 35 నియోజకవర్గాల జోన్ 4 సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మనం పులులయ్యామని వైసీపీ వాళ్లు పిల్లిలైపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న మా భవిష్యత్ కార్యక్రమాన్ని చూసిన ప్రజలందరూ నీలాంటి భవిష్యత్తు మాకొద్దయ్యా అంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలందరూ దివంగత నేత నందమూరి తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాడు. ఆ బ్యానర్ పట్టుకొని పిలిచారు, ప్రతి ఇంటికి అది అర్పిస్తారంట పోస్టర్ స్టిక్కర్. ఏంటంటే జగనన్నే మా భవిష్యత్తు. అయ్యా మన కొద్దిగా జగనన్నే భవిష్యత్తు అంటే 16 ఏళ్ళు జైల్లో ఉండాలా, 30 కేసులు పెట్టించుకోవాలా, అటువంటిది మా బిడ్డలు మా నెక్స్ట్ జనరేషన్స్ అటువంటి భవిష్యత్తు కోరుకోవటంలా. ఎన్టీఆర్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ వంశం భవిష్యత్తు కావాలని కోరుకుంటారు తప్ప జగనన్న భవిష్యత్తు ఎవరు కోరుకోవటంలా. ఇప్పుడు ఒక్కసారి మనం చూసామంటే ఈ ఒక్క సంవత్సరం 93,273 కోట్లు అప్పు చేశారు కార్పొరేషన్స్ అన్నీ కలిపి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా అప్పు చేసింది మొత్తం 67,707 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్కి ఆర్బీఐ అప్రూవ్ చేసింది 48,724 కోట్లు. చేసింది అంటే కార్పొరేషన్స్ ఎన్ని కలిపితే 93,000 కోట్లు డైరెక్ట్గా ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం ప్రకారం 60,000 చేసిందంటే 11,900. స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్ష సమావేశానికి నెల్లూరుకు విచ్చేయుచున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ అల్లా బక్షు, వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ మైనారిటీ సెల్, చిట్టెటి సురేంద్రబాబు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బీసీ సాధికార కమిటీ మెంబర్.